పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై అధికారులు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 4 నుంచి 12 తేదీ వరకు జరగబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న నేపథ్యంలో మెరుగైన సౌకర్యాలు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టే విధంగా చర్చించి చర్యలను ప్రారంభించినట్లు ఆయన వివరించారు. అక్టోబర్ 4 ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. శ్రీవారి తాళకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. మంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆతిథ్య సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే లడ్డూల విషయానికి వస్తే 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము, కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అదే విధంగా గరుడ సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి పారిశుద్ధ్య పనులు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించి అడిషనల్ అరేంజ్మెంట్స్, స్టాఫ్ ని పెట్టుకోవడం ఎక్కువ, తర్వాత అదనపు టాయిలెట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అలాగే అన్నప్రసాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా అదనంగా సిబ్బందిని తీసుకోవడం, అదనంగా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్నప్రసాదాలు, పాలు, అల్పాహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము. అలాగే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి, దర్శించుకుంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలకు సంబంధించి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా ఇదే చూసుకోవడానికి ఎక్కువ మందిని, స్టాఫ్ ని ప్రొవైడ్ చేయడం, అంటే మనకు వివిధ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇక్కడికి డెప్యుటేషన్ లో తెచ్చుకుని ఇక్కడ అవసరమైతే అడిషనల్ గా ఎంగేజ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ వేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం.